విజయవాడ ఎంపీ కేసినేని నాని కాంట్రోవర్సీకి కేరఫ్ గా మారిపోతున్నారు. సొంత పార్టీ తమ్ముళ్లకు దూరం అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు దగ్గర అవుతున్నారు. తెగేదాకా లాగడానికి టీడీపీ ఎంపీ నాని సిద్ధపడ్డట్టే కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అధిష్టానంపై మరోసారి రుసరుసలాడారు విజయవాడ ఎంపీ కేసినేని నాని. ప్రజలు తనను నమ్మితే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిపిస్తారని అన్నారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు నాని. తన ప్రజలు తన వెంట ఉన్నారని అన్నారు. విజయవాడలో పబ్లిసైట్ పెడితే తనకున్న ఆదరణ ఏంటో తెలుస్తుందని ప్రకటించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్లు గొట్టంగాళ్ళని కేసినేని నాని విమర్శించారు. ఈ మధ్యకాలంలో టీడీపీ నేతల కంటే వైసీపీ ఎమ్మెల్యేలతోనే ఎక్కువగా కనిపిస్తున్నారు బెజవాడ ఎంపీ కేసినేని నాని. స్థానిక టీడీపీ నేతలు ఎవరిపై అయితే గట్టిగా పోరాటం చేస్తున్నారో అలాంటి వైసీపీ ఎమ్మెల్యేలనే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నందిగామ, మైలవరంలో అదే జరిగింది. కలిసి వేదిక పంచుకోవడమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలు కేసినేని నాని మధ్య పరస్పరం పొగడ్తలు రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. బెజవాడ అభివృద్ధి కోసం ముళ్లపందినైనా ముద్దు పెట్టుకుంటానని చెబుతూనే సంచలన వ్యాఖ్యలతో నాని సెగరాచిస్తున్నారు.